కష్టకాలంలో అండర ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఇలాంటి బిడ్డకి దేవాన్ని చేయడం అనేది కేసీఆర్ కు తగిన కాదు రేపు రాబోయే కాలంలో ఈ రాజీనామా తర్వాత వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారికి తప్పకుండా తీర్థం వందల కోట్ల రూపాయలతో అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలతో నాయకుడి పని బట్టే వ్యక్తం చేస్తున్నారు ఊర్ల మందల మీద తోడేలు పడ్డట్టుగా ఇరవై సంవత్సరాలుగా నీ వెంట ఉన్న నాయకుల మీద ప్రజల ఓటుతో గెలిచినటువంటి ప్రజాప్రతిల మీద దాడి చేస్తా ఉన్నారు బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు వాళ్ళు బ్లాక్మెయిల్ చేసినా వాళ్ళు దాడులు చేసినా వాళ్ళు మనుషుల్ని కొట్టుకునే ప్రయత్నం చేసినా ప్రజల్ని మాత్రం ఎవడు కొనలేడు ఇరవై ఏళ్ళ చరిత్రలో మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకున్నాం మీరు కూడా మమ్మల్ని అంతే చూసుకున్నారు తెలంగాణ మొత్తం ఉద్యమానికి కరీంనగర్ కేంద్ర బిందువు అయితే ఆ కరీంనగర్ని కాపాడుకున్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్ నియోజకవర్గం ఈనాటి హుజాబాద్ నియోజకవర్గం కాబట్టి తప్పకుండా మళ్ళీ నీవు ఎత్తిన ఈ జెండా నువ్వు ఎత్తిన ఆ పిడికిలి ఇక పట్టుకొని ముందుకు నడువు బిడ్డ మా సంపూర్ణమైన ఆశీర్వాదం మీతోటే ఉంటుంది ఇవాళ డబ్బులు విజయం సాధించవు అధర్మం విజయం సాధించదు దౌర్జన్య విజయం సాధించదు కేసీఆర్ విజయం సాధించడు తప్పకుండా మళ్ళీ నీకే విజయం కట్టబెడతాం బిడ్డ నువ్వు ముందుకు పో అని చెప్పి ఆశీర్వదించాను.